మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి జెండా ఎగరేయబోతుంది. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి కూటమి సుమారుగా 130 సీట్లు ఆంధ్ర రాష్ట్రంలో రావడం జరుగుతుంది. అందులో భాగంగానే మన పాత తూర్పుగోదావరి జిల్లా 19 సీట్లకి 19 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూడా కైవసం చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా తుని నియోజకవర్గం మా చెల్లెలు యనమల దివ్యమ్మ గారు అత్యధిక మెజార్టీ 15,000 మెజార్టీతో గెలవడానికి మేము అందరం కూడా ఆల్రెడీ లెక్కలేసుకోవడం జరిగింది. 15,000 మెజార్టీతో గెలవడం కూడా జరుగుతుంది. అయితే ఈ ఎలక్షన్ గత ఎలక్షన్కి ఈ ఎలక్షన్కి ఒక తేడా ఉంది. ఈ ఎలక్షన్లో కొంతమంది కలవడం, కొంతమంది పోవడం, రకరకాల కూడికలతో కలిసిన పార్టీ ఇది తుని నియోజకవర్గం. అయితే ఎవరు ఏ ఆలోచనలు ఏ రకం చేశారో తెలియదు, కానీ భగవంతుడు అనేది ఉన్నాడు. ఆ దైవ నిర్ణయం ప్రకారంగా దివ్యమ్మను మాత్రం అసెంబ్లీకి పంపించడం జరుగుతుంది. ఇందులో మాత్రం ఏ విధమైన డోకా లేదని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజున, రేపు 4వ తేదీని కౌంటింగ్ ఈ రాష్ట్రంలో జరగబోతుంది. ఈ రాష్ట్రంలో కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి మంచి మెజార్టీతోటి సీట్లు గెలిచి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతోటి అది తథ్యం. అలాగే తుని నియోజకవర్గంలో యనమల దివ్య గారు తుని నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అందరు నాయకుల ఆశీస్సులతోటి ఈ తుని నియోజకవర్గంలో రేపు తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నారు. దివ్య గారు కూడా గెలవబోతున్నారు, అది తథ్యం. ఈ ప్రజలందరి ఆశీస్సులతోటి కూడా యనమల దివ్య గారు గెలవబోతున్నారు అన్నది కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అలాగే రేపు గెలిచిన మరుక్షణం రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తుని నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి పదంలో కానీ ప్రశాంతమైన వాతావరణం ప్రతి ఒక్కరి వ్యాపారస్తులకు కానీ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా వ్యాపారం చేసే విధంగా రాజకీయ నాయకులతో ఇబ్బందులు లేకుండా మంచి వాతావరణం కూడా కల్పిస్తామని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది. అందుకే మరొకసారి చెప్పేది ఏంటంటే, ఈ తుని నియోజకవర్గంలో రేపు తెలుగుదేశం జెండా రెపరెపలాడబోతుంది. తుని నియోజకవర్గ ప్రజలందరి ఆశీస్సులతోటి జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అన్ని పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా యనమల దివ్య గారు గెలబోతున్నారు. ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ తుని నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి యనమల దివ్య గారు ఈసారి మంచి మెజార్టీతో నెగ్గడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మరి గత ప్రభుత్వం తాలూకు వైఫల్యాలు కానీ, ఇక్కడ గతంలో మరి మినిస్టర్గా చేసినటువంటి దాడిశెట్టి రాజా కానీ వీళ్ళు చేసిన అకృత్యాలు కానీ, దారుణాలు కానీ ఇవన్నీ ప్రజలు గమనించారు. అవి గమనించే ఈసారి యనమల దివ్య గారిని ఎన్నుకోవడానికి సిద్ధపడి ఓట్లు వేసి ఆవిడ మంచి మెజార్టీ దిశగా తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఈ 2024లో మరి ఆవిడ మంచి మెజార్టీతో నెగ్గి మనకి మొదటిసారి శాసనసభలో అడుగుపెట్టి శాసనసభ సభ్యురాలుగా మనందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో ఆవిడ ఉన్నారని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.